సహకారాన్ని అందించడంతో పాటు నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17న విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని వరంగల్కు చెందిన చేతి వృత్తుల కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వరంగల్ నగరానికి చెందిన స్వర్ణకారులు దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఈ పథకం వల్ల తాము ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు చేతి వృత్తులు మరుగున పడకుండా ఉంటాయని తెలిపారు. వృత్తుల వారికి జీవనోపాధి అవకాశం పొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పిఎం విశ్వకర్మ పథకం ఈ నెల 17న ప్రకటించడం సంతోషంగా ఉంది. నేను గత 20 సంవత్సరాలుగా స్వర్ణకార వృత్తిలో ఉన్నాను. గత ప్రభుత్వం చేతి వృత్తుల వారిని పెద్దగా పట్టించుకోలేదు, కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మాత్రం చేతి వృత్తుల వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు వారికి నైపుణ్య శిక్షణ ఇప్పించడంతో పాటు వారి వ్యాపార అభివృద్ధి తక్కువ వడ్డీకి సబ్సిడీ లోను రుణాలను కూడా విశ్వకర్మ పథకం ద్వారా కేంద్రం అందించడం జరుగుతుంది. దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్ 13,000 కోట్లు కేంద్ర బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. ఇందుకు చాలా సంతోషకరమైన విషయం. నేను గత 30 సంవత్సరాలుగా ఈ హస్తకళ అనే మెటల్లో, బ్రాస్ మెటల్లో దేవుడికి సంబంధించిన విగ్రహాలు అయితేనే ఈ హస్తకళలకు సంబంధించిన వర్క్లో ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి ప్రారంభించబోయే విశ్వకర్మ ఈ హస్తకళా స్కీము వల్ల మాలాంటి కళాకారులకి చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ అంతరించిపోతున్న ఈ విశ్వ హస్తకళా కృతులను ఈ స్కీమ్ ద్వారా పునరుజ్జీవంగా పనిచేస్తాయని, ఈ ఆర్థిక సహకారం వల్ల చేతి వృత్తులు వారికి వారసత్వం దొరుకుతుందని, వారసత్వంగా పనిచేయడానికి